ఉమ్మడి గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా పిడుగురాళ గురజాల దాచేపల్లి మండలాలలో అడ్డోదుపు లేకుండా కొండలు కొల్లగొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు బినామీలు కొండలను తవ్వి సున్నపురాయిని అక్రమంగా తరలిస్తున్నారు. మైనింగ్ లారీలు మితిమీరిన వేగంతో విడుతుండటంతో అనేక మంది మృతి చెందిన సంఘటనలు అనేక ఉన్నాయి. అక్రమ మైనింగ్కు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందంటున్న మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు అక్రమ మైనింగ్గా నుండి ఇసుక రేషన్ ఒకట కాదు రెండు కాదు వాళ్ళు చేసి అరాచకాలు దాదాపు రోజు రోజుకి ఎక్కువవుతూనే ఉండి ప్రధానంగా పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్ వల్ల దాదాపు ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు కానివ్వండి ప్రజలు కానీ మృతి చెందడం జరిగింది. ఆ ప్రాంతంలో వాహనాలు తిరుగుతుంటే లారీలు తిరుగుతుంటే భయానక పరిస్థితులు నెలకొన్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీనిపై దాదాపు అనేక రకాలుగా వాళ్ళపై పోరాడుతున్నా సరే ఏ అక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదని కూడా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు అంటున్నారు. ఆయన మనతో ఉన్నారు. చెప్పండి సార్, అసలు పల్నాడులో అసలు ఎందుకు ఈ రకంగా రెచ్చిపోతున్నారు? పల్నాడులో గురజాల మాజల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనసనల్లో అక్రమాకులు ఇష్టారజంగా చెలరేగుతున్నారు. మైనింగ్ మాఫియా, గుట్కా మాఫియా, రేషన్ మాఫియా, గంజాయి మాఫియా, అదేవిధంగా చూస్తే లిక్కర్, తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. ఈ 3 సంవత్సరాల 2 నెలల్లో ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వేయటం, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవటం, ప్రైవేటు భూముల్లో మైనింగ్ చేయటం, ఇష్టారాజ్యంగా వేల కోట్లు దోపిడీ చేశారు. 7 పసిపిల్లలు ట్రేడ్ ర్యాంకు వచ్చిన వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళి వీళ్ళు చేసిన అక్రమ గుంతల్లో పడి 7 చనిపోయారు. 4 వడ్ర కార్మికుల్ని మేము క్వారీలో పనిచేసిన డబ్బులు ఏమంటే కత్తులతో పొడిసి 5 గురిని పొడిస్తే ఒకళ్ళు చనిపోయారు. మణికంఠ అనే కుర్రాడు 4 గురిని పేగులు లేగారు బయటికి. మాట్లాడితే దాళ్ళు. ఏ అధికారి కానీ దీని మీద చర్యలు తీసుకోవటం కానీ పట్టించుకోవడం కానీ లేకపోతే ఒక కంట్రోల్ చేయడం కానీ లేదు. ఒక చెలరేగి మాఫియా కూడా ఇష్టారాజ్యం కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాలు ఈరోజు ఇది ఉంది అది లేదని కాదు, 2000 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు గురజాల నియోజకవర్గంలో. వాటిని తనఖా పెట్టి దాదాపు 100 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. అక్రమంగా పట్టాలు పుట్టిస్తూ ఉన్నారు ఇష్టారాజ్యంగా. పిడుగురాళ్ళ, పట్టణం, రూరల్, మాచవరం, గురజాల, దాచిపల్లి ఒకటి కాదు అన్ని చోట్ల. అందుకని గట్టిగా కూడా దీని మీద తెలుగుదేశం పార్టీ పోరాటం తప్పకుండా చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా ప్రారంభించాం. గతంలో మీ మీద కూడా అనేక ఆరోపణలు చేశారు మైనింగ్ కానీ. అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఒక కేజీఎఫ్ సినిమా మీ పల్నాడులో తీసినట్టుగా ఉందనిపిస్తుంది. నా మీద ఎందుకు చేశారంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇప్పుడు సరస్వతి సిమెంట్స్ భూములోనే జగన్ ది దాంట్లో నేను ఏదో రైతులకి అండగా ఉన్నానని చెప్పి ఒక సాక్షి దీన్ని అడ్డం పెట్టుకొని నా మీద ఆరోపణలు చేశారు. 3.5 ఏళ్ళు ఏం నిరూపించారు నా మీద ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు గతంలో ఆరోపణలు చేశారు నిరూపించలేకపోయారు, తప్పుడు ఆరోపణలు చేశారు, ఇప్పుడు బరిదగ్గించి చేస్తూ ఉన్నారు, రేపు ఎక్కడికి పోతారు చట్టం దృష్టిలో ఖచ్చితంగా చిక్కుతారు. ఈరోజు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ప్రజలు తిరగాలంటేనే భయం గుప్పిట్లో ఉన్నారు. అందుకే కదా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఇప్పుడు వరద ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు కింద క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తే వీళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. వరద బాధితులు అడిగారు కదా నిన్న, లేదా నిన్న బుగ్గన నాయుడు ఆర్థిక మంత్రిని ఏమడిగారు, మీరు 10,000 ఇచ్చి 1,00,000 రూపాయలు లాగుతూ ఉన్నారని మాట్లాడుతున్నారు. రోడ్లు రిపేర్లు చేస్తూ ఉన్నారా? వాహనాలు తిరిగే పరిస్థితి ఉందా? పేదవాడు బతికే పరిస్థితి ఉందా? ఈరోజు రాష్ట్రం ఒక అరాజకంగా ఆర్థిక తీవ్రవాదం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మీరు చూస్తే ఖచ్చితంగా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. మీరు ఆ ప్రకృతిలో మీరు తప్పకుండా మీరు ఇంటికి పోతారు, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇలాంటి జగన్మోహన్ రెడ్డిలు ఇలాంటి నియంతలు మనం చాలామందిని చూసాం వ్యవస్థలో. వాళ్ళకందరికీ ఏ విధంగా పరాభవం జరిగిందో వ్యవస్థలో ఎదురుగా అదే జరుగుతుంది. ఇది పరిస్థితి. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో డిపిటి అనే పదాన్ని వాడుతున్నాడు, ఆ పదం మీకే వర్తించుద్ది. డి అంటే దోసుకో, పి అంటే పంచుకో, టి అంటే తన్నుకో తన్నండి అనే అర్థంతో ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఇలాంటి అక్రమ మైనింగ్ కానివ్వండి, ఇసుక ఇలాంటివి జరుగుతున్నా కూడా అధికార యంత్రాంగం చూస్తూ ఉంది. కానీ రానున్న రోజుల్లో ప్రస్తుతం అధికారులు కానీ ఎంతటి ఐఏఎస్ అధికారులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ